నేను 1 2 3 అంటాను, మీరు కూడా గట్టిగా వేయాలి. ఇక్కడ సార్ వాళ్ళు కూడా గట్టిగా విసిలేస్తారు. 1 2 3 బాబా బాబా, దద్దరిల్లిపోయింది మొత్తం. ఎటు నుంచి సౌండ్ వచ్చిందో అర్థం కాలేదు. సాయిమాధవ్ గారు మీరేమైనా ట్రై చేస్తారా? మూడు రావండి. ఏంటండి? మూడు లేదన్నమాట. అయితే మీరు పదునైనటువంటి మాటలు వదలాల్సిందే ఇప్పుడు. పదునైన మాటలు వదలాల్సిందే. మాటలు మాటలు మీ మాటలు పదునుగా వదలాల్సిందే అంటున్నాను. డైలాగ్స్ చాలా బాగుంటాయండి సినిమాలో. సినిమా రీసెంట్గా చూశాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. రామ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉన్నాయండి. 100% ఫ్యాన్స్కి నచ్చే సినిమా, అందరికీ నచ్చే సినిమా. నేను ఫస్ట్ టైం ఈ బ్యానర్లో చేశాను. అద్భుతమైన నిర్మాతలు, అలాగే లింగుస్వామి గారితో ఫస్ట్ టైం చేశాను. అద్భుతమైన దర్శకుడు ఆయన. ఆయన కేవలం ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదండి, ఒక రకంగా డైలాగ్స్లో కూడా లింగుస్వామి గారి భాగస్వామ్యం ఉంది. ప్రతి డైలాగు నేను ఆయన కలిసి రాసిందేనండి ఈ సినిమాలో. సో క్రెడిట్ నా ఒక్కడిదే కాదు, డైరెక్టర్ గారిది కూడా 100% ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి కానివ్వండి, ఇంకా ఆది పినిశెట్టి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఆది పినిశెట్టి గారు విలన్ అంటే కంటే కూడా యాంటీ హీరో అంటాం కరెక్ట్ ఈ సినిమా. సో ఒక హీరోకి యాంటీ హీరోకి మధ్య ఉండే ఫైట్ వారియర్. ఖచ్చితంగా రేపు 14వ తారీఖు మీరు అందరూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతమైన హిట్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. సార్ 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 ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మీరు ఎలాగో ఆ మూడింటికి కూడా చేయనని చెప్పేశారు కాబట్టి, ఇద్దరిలో కల్లా ఎవరు చాలా ఎక్కువ గ్లామర్గా ఉన్నారు? ఒక రెండు పేర్లు చెప్తాను, వీళ్ళిద్దరిలో కల్లా ఎవరు ఎక్కువ గ్లామర్గా ఉన్నారు? ఏ కృతి శెట్టి, బి సుమా కనకాల. అక్కడ గ్లామరు, ఇక్కడ గ్లామరు. ఏమన్నారండి మీరు? గ్లామరు, అక్కడ గ్లామరు. నాది గ్లామరు, ఆవిడది గ్లామరు. అంటే నాకు గ్లామర్ లేదా? నేనా గ్లామర్ కంటే గ్లామర్ ఎక్కడ ఉంటుందండి? ఓకే గ్లామర్.